కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఊహించడం కష్టం. అచ్చం ఇలానే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఓ అమ్మాయి అనుకోకుండా గేయ రచయిత్రిగా మారిన కథ ఇది. సోదరుడి మరణంతో కుంగిపోయిన ఆ యువతి ఆ బాధ నుంచి బయటపడేందుకు చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టింది. అలాగని రచయిత అవుతానని అనుకోలేదు. ఉన్నత చదువులు చదివి హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సంపాదించి 2 ఏళ్లు పనిచేసింది. దాంతో సంతృప్తి పొందని ఆ యువతి స్వతహాగా ఎదగాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అనుకున్నట్లుగానే కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టి పాటల రచయిత్రిగా రాణిస్తోంది. ఆమె యువ లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన యువతి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో చిత్రాలకు చక్కటి పాటలను అందించింది. ఈ నేపథ్యంలో లక్ష్మీ ప్రియాంక పాటల ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. తెలుగు సినిమా సరిహద్దులు చెరిపివేస్తున్న వేళ తెలుగు పాట కూడా విశ్వవ్యాప్తంగా జేజీలు నపిస్తున్నాయి. సో పాట రాసే రచయితలు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ రచయిత్రి లక్ష్మీ ప్రియాంక గత 8 ఏళ్లుగా చక్కటి పాటలతో రాణిస్తుంది. ఎన్నో అవకాశాలు అందిపించుకుంటూ మంచి సినిమాలుగా మంచి పాట రచయిత్రగా గుర్తింపు తెచ్చుకుంటుంది. మరి లక్ష్మీ ప్రియాంక పాటల ప్రస్థానం ఎలా మొదలైంది, తన లక్ష్యం ఏంటి, పాటల ప్రయాణంలో తను ఎలాంటి ఉడుదలు ఎదుర్కొని మంచి గుర్తింపు తీసుకుంటుంది అనేది తమకి తెలుసుకుందాం. లక్ష్మీ ప్రియాంక గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. దాదాపు 5 ఏళ్ళు అనుకుంటాం మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. అవునండి. సో ఎలా ఉంది మీ సినిమా పాటల ప్రస్థానం? ఇప్పటి వరకైతే ఇది ఉంటారు కదా, అంతా దేవుడి దయ వల్ల బాగానే ఉంది, బాగానే ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. యా, మీరు చెప్పినట్టు తెలుగు పాటకి గుర్తింపు రావడం అనేది చాలా గర్వకారణం అన్నమాట. ఒక పాటల రచయితగా చంద్రబోస్ గారు అంత పెద్ద అవార్డుని గెలుచుకోవడం అనేది నిజంగా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. ఇట్స్ రియలీ రేర్ మూమెంట్ టు చెరిష్. మీ పాటల ప్రయాణం ఎలా మొదలైంది? సాహిత్యం మీద మీకు ఎప్పుడు ఆసక్తి పెరిగింది? పాటల ప్రయాణం అని చెప్పాలంటే యాక్చువల్లీ నేను లిరిసిస్ట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదండి. అట్లీస్ట్ రైటర్ అవుతానన్న ఆలోచన కూడా లేదు. నేను మనం రాసేవన్నీ ఎలా ఉంటాయంటే, మీరు సింగర్ అవుతారా అని అంటే నేను బాత్రూమ్ సింగర్నండి అలా చెప్పుకుంటాం కదా. దీనికి ఒక టర్మినాలజీ లేదు నేను పలానా రైటర్ని అని చెప్పడానికి. కానీ నేను ఇప్పుడు కూడా ఏంటి అంటే, నేను ఒక రచయితను అవుతాను, లేకపోతే నేను పాటలు రాస్తాను, లేకపోతే నేను ఒక కథ రాస్తాను, ఒక డైలాగ్స్ రాస్తాను, ఇలా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను రాసేవి ఏంటి అంటే ఆ టైంలో నా బాధను పోగొట్టుకోవడానికో, లేకపోతే నాకు ఉన్న ఒక చిన్న ఒంటరితనాన్ని దాటి ముందుకు రావడానికో రాయడం మొదలుపెట్టిన దాన్ని అలా అనుకోకుండా, యూనో మనకి తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరో కార్తీక్ కొడగండ్ల అని అప్పుడు ఆయన సీనియర్ అవ్వడం, ఆయన నన్ను అడగడం ఒక పాట రాస్తావా, ఎలా రాస్తావో చూద్దాం. అవి కూడా ఏంటంటే ఫేస్బుక్లో రాసిన ఒక 4-5 లైన్లు చూసి రాస్తావా అని అడిగితే ఎందుకు రాయను, రాస్తాను, ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పేం లేదు కాబట్టి ప్రయత్నించడం. నేను ఆ రోజు అలా ప్రయత్నించడం, ఆయన రాయించుకోవడం, దాన్ని అది నచ్చి తర్వాత మన సింగర్ ఉషా గారు ఒక పాట చేశారు ఆగస్ట్ 15 నాడు, ఎస్పీబీ గారు వీళ్ళందరూ పాడడం జరిగింది. ఆ పాట నేను రాయడం, అదే ఫస్ట్ నా రిలీజ్ అవ్వడం, దాని తర్వాత విజయ్ బుల్గానిన్ గారు సినిమాలో రాయించుకోవడం, అలా ఇట్స్ ఆల్ స్టార్టెడ్. తర్వాత ఏంటంటే చిన్నగా మనకి కూడా ఏంటి, రాయడమే మనకి ఇష్టమైనప్పుడు ఎందుకు మనకి ఇదే ప్రొఫెషన్ అవ్వకూడదు అని ఒక థాట్ రావడం, దాన్ని మా ఇంట్లో చెప్పడం, వాళ్ళకు కూడా సపోర్టివ్గా ఉండడం అనేది చాలా పెద్ద విషయం. అలా ఉండడం, నేను జాబ్ మానేయడం, ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చోవడం, అన్ని టకటక టకటగా జరిగిపోయాయి అన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైటర్గా మారిన సందర్భం ఏంటి? సో ఎందుకు ఈ రైటింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది, దానికి ఏమైనా బలమైన కారణం ఉందా? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను బీటెక్ చేశానండి. బీటెక్ ఇక్కడ గోకరాజు రంగరాజులో చేశాను. తర్వాత ఎంటెక్ గేట్ ర్యాంక్ వచ్చింది, ఎంటెక్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేశాను. మా నాన్నకి ఏంటంటే, మా నాన్నని మా తాతయ్య గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకున్నారంట. బట్ మా నాన్న దురదృష్టవశాత్తు మా నాన్న అవ్వలేదు. మై డాడీ ఈజ్ అ బార్బర్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో దురదృష్టవశాత్తు ఆయన అవ్వలేదు కాబట్టి మా నాన్న హీ వాంట్స్ టు సీ మీ యాజ్ అన్ ఇంజనీర్. తర్వాత నేను బాగా చదవడం, నాకు ఉద్యోగం రావడం వెంటనే టీసీఎస్లో గుజరాత్లో ట్రైనింగ్ అయిందండి. గుజరాత్ నుంచి ఇక్కడికి రాగానే ఐ ఫెల్ట్ సూపర్ వియర్డ్ సిట్టింగ్ ఇన్ దట్ జోన్. ఒకటే దగ్గర కూర్చొని పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చి ఎలా ఉండేదంటే, ఇదేదో నాది కాదు, ఈరోజు పనిచ్చారు, ఒక టిక్ చేసుకొని. ఒక మనల్ని ఫస్ట్ ఎవరైనా ఒకటే క్వశ్చన్ అడుగుతారు, వే డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్న క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ లేదు అక్కడ. అంటే పలానా చోట పలానా టీమ్ లీడ్ అవ్వాలి, పలానా మేనేజర్ అవ్వాలి, పలానా కంపెనీకి మారాలి, లేకపోతే ఆన్సైట్ వెళ్ళాలి, ఇలాంటివి ఏం లేవు నాకు అప్పుడు.
అది చాలా తప్పు విషయం. నేను ఏదో ఎంచుకున్న మార్గమే తప్పు అన్నది నాకు తెలిసిపోతుంది. అప్పుడే ఆ పాటలు రాయడం మొదలుపెట్టడం, ఒకటి రెండు ప్రశంసలు వస్తున్నాయి, మా నాన్న గుర్తించాడు, మా నాన్న ఒక రోజు ఇంటికి వచ్చేసి ఏదో ఆ పాట అంట బాగుందంట వినిపించు అన్నప్పుడు ఐ ఫెల్ట్ గుడ్. నేను వెళ్తున్నప్పుడు నేను పాడిన పాట ఏదో, అంటే నేను రాసిన పాట ఏదో ట్రాక్టర్లో వినిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న మూమెంట్స్, బట్ ఇట్ క్రియేటెడ్ ఒక చిన్న ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. మనకి తెలియకుండానే మనలో ఒక ఆలోచన ఒక బీజం వేసి పడేస్తే అది అలా చిన్నగా 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 చిన్న. సో ఎందుకు తీసుకోకూడదు? అప్పుడు ఎలా ఉండేదంటే వీక్డేస్ అన్ని వర్క్ చేసి వీకెండ్స్ డిస్కషన్స్కి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు వరుడు కావాలన్న సినిమా అప్పుడు నడుస్తూ ఉంది, స్క్రిప్ట్ డిస్కషన్స్కి వెళ్ళేదాన్ని. వీకెండ్స్ ఎవరైనా బయటకు వెళ్దామన్నా కూడా లేదు, నేను రాయడానికి వెళ్తున్నాను, నేను డిస్కషన్స్కి వెళ్తున్నాను, నేను పలానా దానికి వెళ్తున్నాను, ఖాళీ లేకుండా అటు ఇటు వెళ్ళేదాన్ని. ఈ పరుగుల మధ్య ఏమైందంటే ఐ సమ్హౌ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ మోర్. రాయడం అనేదాన్ని నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను, ఆ డిస్కషన్స్ కూర్చోవడాన్ని నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. అలా అన్నప్పుడు ఎందుకు మనం ఇదే తీసుకోకూడదు అన్న పాయింట్ వచ్చినప్పుడు, యా ఐ థింక్ వీ షుడ్ కన్సిడర్. అదే మాట నేను మా ఇంట్లో చెప్పాను, నాకు ఇలా అనిపిస్తుంది, నేను వెళ్దాం అనుకుంటున్నాను, తప్పో రైటో నాకు తెలియదు, వెళ్దామని అయితే అనుకుంటున్నాను. నేను అప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే సపోర్ట్ చేసుకోగలను ఫినాన్షియల్లీ, మా నాన్న నన్ను సపోర్ట్ చేసే పరిస్థితిలో మా నాన్న ఉన్నాడని నేను అనుకోవట్లేదు, సపోర్ట్ చేసుకోగలనా అనుకున్నప్పుడు ఏదైతే అదే ఒక స్టెప్ వేద్దాం అన్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నాను. తీసుకొని అవి నా మీద స్పెండ్ చేసుకుంటూ ఐ స్టార్టెడ్ మై కెరీర్. నౌ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఐ గాడ్స్ గ్రేస్. పాట రాయాలంటే సాహిత్యం కావాలి, సో దానికి భాష కావాలి. సో చిన్నప్పటి నుంచి మీకు సాహిత్యం మీద ఎంత మక్కువ ఉండేది? సో పాట రాసే సాహిత్యాన్ని మీరు ఎంతవరకు సంపాదించుకున్నారు? పాట రాసే అర్హత నాకు ఉందా లేదా అంటే తెలియదు, నాకు రాస్తున్నాను అంతే. నేర్చుకోవాల్సింది ఒక సముద్రం అంతా అయితే నాకు ఒక నీటి పొట్టు తెలిసేమో, అందులో కూడా సగం తెలిసేమో అనుకుంటాను నేను. ఎందుకు అంటే దేర్ ఈజ్ వాస్ట్, అంటే చాలా ఎక్కువ సాహిత్యం ఉంది అంటే తెలుగు భాషలో ఉందండి. చాలా గొప్ప సాహిత్యం ఉంది, చాలా మంది రచయితలు ఉన్నారు, చాలా మంది కవులు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో నన్నయ్య గారు వీళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెడితే దాశరథి కృష్ణమాచార్యులు గారు కానీ, లేకపోతే మన సత్యవతి గారు కానీ, చలం గారు కానీ, గోపీచంద్ గారు కానీ, ఇలా కిషోరెడ్డి గారు ఇలా మొదలు పెడుతూ ఉంటే పేర్లు అనంతం అనమాట. దానికి అసలు దెర్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అంతమంది కథలు మనం చదివామా, అంతమంది రాసిన రచన చదివామా? సినారే గారు రాశారు, విశ్వంబర శ్రీశ్రీ గారు రాశారు, మహాప్రస్థానం, ఏదో నలుగురు చెప్పిన నాలుగు పుస్తకాలు చదివే ఉంటాం, కానీ మనకి నిజంగానే అన్ని పుస్తకాలు చదివామా, అంత నాలెడ్జ్ ఉందా అంటే తెలీదు. రోజు చదివినా కూడా అవన్న అన్ని పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ యూ షుడ్ బిలీవ్ దట్ మనం రాయగలము. ఇప్పుడు ఇక్కడ నేను ఆగిపోయాను అంటే నన్ను ముందుకు నడిపించడానికి ఎవరో ఒకళ్ళు సహకరిస్తారు, ఒక చిన్న నమ్మకం నడిపిస్తుంది అంటారు కదా. ఆ సాహిత్యం అనేది ఏంటంటే ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఈ రోజుతో నేను నేర్చేసుకున్నాను ఇక్కడ అయిపోయింది అని కాకుండా ఏంటంటే ఈరోజు ఒక కొత్త పాట వస్తుంది, కొత్త పాట వచ్చినప్పుడు కొత్త ప్రయోగం చేయాలనిపిస్తుంది, ఆ కొత్త ప్రయోగం ఇంకెక్కడో ఏదో చదివితే వస్తుందేమో అన్న ఒక ఆలోచన వస్తుంది. ఇదేదో కొత్త ప్రయోగం వచ్చింది, అది ఎక్కడో చదివితే. నాకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే చదవడం. అది చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మా ఇంట్లో మా నాన్న షాప్ బార్బర్ షాప్ కాబట్టి పేపర్ వచ్చేది, ఆ పేపర్ చదవడం, లేకపోతే మా నాన్న బజ్జీలు తీసుకురావడం, బజ్జీలు పక్కన పెట్టి పేపర్ చదువుతూ ఉండడం. ఇదేంటంటే ఒక ఒక వ్యసనంలా తయారైంది నాకు. చదవడం అనేది ఒక వ్యసనం అయిపోయేసరికి చదువుతూ 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 అంతో ఇంతో నేను అర్జించాను. అంత కొంచెంలో కొంచెమైనా కూడా తెలిసింది ఇలా రాయొచ్చు ఇలా రాయొచ్చు. అలా కాకుండా మాట్లాడితే ఇప్పుడు లక్ష్మీ భూపాల్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేయగానే ఆ చెప్పు తల్లి ఇక్కడ ఆగిపోయాను నేను అంటే ఆయన చెప్తారు. కనన్ డియస్ గారు ఆయన స్క్రీన్ ప్లే ఏంటి అంటే అసలు స్టోరీ ఏంటి, ఎలా మొదలవుతుంది, ఎలా కుక్ చేయాలి, ఇలాంటివి చెప్తారు. హరి గారు మన స్క్రీన్ ప్లే రైటర్ ఆయన కూడా అంతే, ఇలా నేను ఏం చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన ఒకటి మాట్లాడతారు. వెంకట సిద్ధారెడ్డి గారు అన్వీక్షకి పబ్లిషర్స్, ఆయన కథలు రాపిస్తున్నారు నా చేత. అంటే నేను షార్ట్ స్టోరీస్ నేను ఎప్పుడు రాయలేదు, కానీ ఆయన ప్రోత్సహిస్తున్నాను రాయగలవు రాయాలి. ఇలా చెప్పే వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మనకు కూడా ఒక రాయాలన్న కుతూహలం ఏర్పడుతుంది. ఎక్కడో చాలే అని నేను ఆగిపోయినప్పుడు వీళ్ళందరూ ఏంటి కూర్చునో లే అని తరిమే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఏంటంటే మనం కూడా ముందుకెళ్తూ ఉంటాం. సో ఏమనాలంటే ఐఎమ్ బ్లెస్డ్ వీళ్ళందరి మధ్యలో నేను ఒకదాన్ని ఉంటున్నాను అంటే ఐఎమ్ సూపర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. మొదట పాట రాసినప్పుడు ఏ సందర్భంలో మీరు పెన్ను పట్టుకోవడం జరిగింది? ఈ ఐదేళ్ల ప్రయాణంలో దాదాపు ఎన్ని పాటలు రాశారు? ఒక్కొక్క పాటకు మీరు ఎలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు? మొదటి పాట చెప్పాలంటే చాలా ఫన్నీ ఇది. ఇప్పుడు పాట ఇలా రాయాలి, ఒక మీటర్ ఉంటుంది దానికి, ఒక తన నాన్న ఇలా ఒక విభజన చేసుకోవాలి, ఒక ఛందస్సు ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలి. ఇన్ని నాకు తెలియదు. ఒక ట్యూన్ ఇచ్చారు రాయమన్నారు, ఏం రాయాలి, ఓకే ఇదేదో ప్రేమ పాట, దీన్ని చేయించేద్దాం, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అన్న టైప్లో ఒక తా తన నాన్న తా నా 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 ఇలా ఏదో వస్తుంటే
ఏంటిది ఎంత వెరైటీగా ఉందన్నమాట ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ. సో అప్పుడు ఏంటంటే ఓ పొగ మంచులా నన్నే అల్లిన మాయల, అప్పుడు అది ఎందుకు రాసానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే బారాసావు ప్రియాంక నువ్వు అని నాకు నేనే. అప్పుడు నేను ఫస్ట్ పాట రాశాక అప్పటికే లక్ష్మీ గోపాల్ గారు కొద్దో గొప్ప కొంచెం పరిచయం ఉండడం వల్ల ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇలా పెట్టాను అనమాట. బాగానే రాస్తున్నావు కానీ ఇంకా రాయాలి అంటే ఆబ్వియస్లీ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఓ సబాష్ మస్తు రాసిన అది అది ఉండదు కాబట్టి. బట్ ఆయన ఇచ్చిన కొద్దిపాటి ఏమంటారంటే బాగానే రాసావు ఇంకాస్త ప్రాక్టీస్ కావాలి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నప్పుడు ఓకే అండ్ నేను దారిలోనే ఉన్నాను. కానీ ఈ వర్షన్ కార్తిక్ గారు ఫస్ట్ వర్షనే ఓకే చేసేసారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేంటి ఇంత ఈజీనా నేను రాసేసానా అనే టైప్లో. అప్పుడు నేను గుజరాత్లో ఉండేదాన్ని ట్రైనింగ్ కోసం, టీసీఎస్ ట్రైనింగ్. సాయంత్రం వచ్చి కూర్చుని రాస్తూ ఉండేదాన్ని అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ గుజరాత్లో ఆల్రెడీ తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉంటే వాళ్ళందరూ క్యాలిక్రే క్యాలిక్రే అని వాళ్ళకి ఏం చెప్పాలో మనకి రాదు, ఏదో ఒకటి ఓకే ఏదో రాస్తున్నాను నేను పాట రాస్తున్నాను అని చెప్తే అవుతారేమో అని చెప్పేసి కొంచెం పోయం లిక్రు ఇలా చెప్పేదాన్ని అనమాట. సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ ఫర్ మీ. అంటే ఆ మూమెంట్స్ వెనకెళ్ళి చూస్తే ఏంటంటే ఇదంతా ఒక చిన్న కళలాగా ఉంటుంది. ఏది నేను పాట రాయడమని అడగడం కానీ నేను అప్పుడు ఏదో ట్రైనింగ్లో ఉండి సాయంత్రం ఎప్పుడో వచ్చి కూర్చొని రాయడం కానీ ఇవంతా ఏంటంటే కొంచెం క్యూట్ క్యూట్గా ఉన్నా కూడా బట్ ఐ మేడ్ ఇట్. మీ పాటల్లో అంటే మీకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చిన రైటర్స్ ఎవరు? సో కొత్త ప్రయోగాలు కొత్త పద ప్రయోగాలు చేయడానికి మీకు వాళ్ళ వాళ్ళ అనుభవం కావచ్చు వాళ్ళ రాసిన పాటలు కావచ్చు, సో ఎలా ఉపయోగపడ్డాయి? నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేసేది ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఫాలో అవ్వలేదు. ఇప్పుడు అంతకుముందు చెప్పినట్టు కూడా నేను చలం గారి అభిమాన్ని, ఆయన పుస్తకాలు మాత్రమే చదువుతాను, లేకపోతే నేను కృష్ణమాచార్యులు గారివే చదువుతాను, లేకపోతే ఇంకొకళ్ళు, ఇలా ఎప్పుడు అనుకోలేదు. ఒక దారి లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది నాకు. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు రాసేటప్పుడు ఆయన ఈజ్ నచ్చుతుంది పాటల్లో, చంద్రబోస్ గారి పదజాలం బాగుంటుంది, ఆయన ప్రయోగాలు నచ్చుతాయి. ఇప్పుడు మన ఎంత చక్కగున్నావే లక్ష్మి ఇలాంటి పాటల్లో ఆయన పదజాలంగా ఆయన చేసే ప్రయోగాలు ఉంటాయి కదా, చంటి పిల్లాడు ఎదురొచ్చినట్టు, ఇలాంటివన్నీ కొత్త ప్రయోగాలు నచ్చుతాయి. ఇప్పుడు కేకే గారు రాసే దాంట్లో ఒక చిన్న చిన్న స్పార్క్ ఉంటుంది ఆయన పాటల్లో, కేకే గారి అది నచ్చుతుంది. శ్యామ్ అన్న రాస్తుంటే ఆ చిన్న మాస్ ఆ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఒక ఆన్ ఫేస్ లాగా ఉంటాయి, ఆయన అంత అలా రాయడం నచ్చుతుంది. సో ఇలాగ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఏం తీసుకోవాలి అన్నట్టు వెతుక్కుంటూ ఉంటాను నేను. అంటే ఈ పాటలో అరే ఇది భలే రాశారు ఇది భలే రాశారు, పాటల్ని ఎక్కువ అభిమానిస్తాను నేను మనుషుల కన్నా కూడా. పాట నచ్చితే నేను వెనక్కి వెళ్ళేసి ఎవరు రాశారు ఇలా వెతుక్కునే మనిషిని నేను. సో ఐ ఫాలో ఎవ్రీ వన్, వేటూరు గారు, సిరివెన్నెల గారు, వాళ్ళందరూ అసలు మనకేంటంటే వాళ్ళు ఒక చిన్నపాటి గ్రంథాలయం లాగా అనిపిస్తారనమాట. ఎక్కడో ఆగిపోతే ఈ పాటలో వాళ్ళు ఇంతకుముందు ఈ సిచ్యువేషన్కి ఆయన ఏం రాసుంటారు అన్నప్పుడు అక్కడ మనకు చాలా ఆన్సర్లు వచ్చేస్తాయి. మీరు రాసిన పాటలు బాగా మీ పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? సో అందులో ప్రశంసలు ఎట్లా ఎవరు ఎలాంటి ప్రశంసలు అందించారు? నేను రాసిన పాటల్లో నాకు నచ్చిన ఆల్బమ్ అయితే మ్యాడ్ అని ఒక ఆల్బమ్, మొత్తం 6 పాటలు ఉంటే 5 పాటలు నేను రాసాను, ఒక పాట హిందీ పాట వేరే వాళ్ళు రాశారు. సో 5 పాటలు కూడా చాలా చక్కటి సాహిత్యం, పెద్ద పెద్ద వాళ్ళందరూ పాడారు, లైక్ మన నరేష్ అయ్యర్ గారు కానీ లేకపోతే ఉన్నికృష్ణన్ గారు కానీ వీళ్ళందరూ పాడారు, శ్రీనివాస్ గారు కానీ. చాలా మంచి ఆల్బమ్ అది. పేరు తెచ్చిపెట్టింది అంటే మనసన మహా అది మొన్నే ఆస్కార్ నామినేటెడ్ ప్లస్ గిన్నిస్ బుక్లోకి వెళ్ళింది షార్ట్ ఫిల్మే, అందులో కరెక్ట్ దాంట్లో 2 పాటలు నేను రాశాను, 2 పాటలే ఉన్నాయి, 2 పాటలు నేను రాశాను. ఆ పాటలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇట్స్ ఎవ్రీవేర్, అందరూ వింటున్నారు, అందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, ఆ పాట రాసింది మీరేనా, ఓ పాట రాసింది మీరేనా, పాట రాసింది, ఇట్ వాస్ గుడ్. ఎక్కడో నేను ఏదో ట్రిప్కి వెళ్తే కూడా ఎవరో ఎదురు నాకు ఎదురైతూ పాట పాడుకుంటూ వెళ్తున్నారు అనమాట. నేను అతను ఆపి ఒక ఫోటో దిగచ్చా మీతో అని అంటుంటే అతను క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు దిగాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు పాడారు కదా పాట, ఆ పాట నేను రాశాను అని చెప్తుంటే అతను ఏంటంటే పిచ్చాయి అమ్మాయికి అన్నట్టుంది. కానీ బట్ ఇట్ వాజ్ లైక్ ఏ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ, వేరే ఎవరో నా పాట ఎక్కడో అది అరకులో ఎక్కడో పాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పాటకి ఒక అవార్డు కూడా వచ్చింది పోర్ట్ బ్లెయర్ వాళ్ళది, ఒక అవార్డ్స్లో నా పాటకు వచ్చిన అవార్డు కూడా ఒకటి. కానీ నాకు ఒకటి ఆనందంగా అనిపించిన మూమెంట్ ఏంటంటే మా అమ్మ ఎప్పుడూ నాది చదువుతూ ఉంటుంది, వింటూ ఉంటుంది, ఇదంతా జరుగుతుంటుంది. మా నాన్న ఎప్పుడు అంత పెద్ద పట్టించుకోలేదు, ఏదో రాస్తుంది అది దాని పంచాయతీ ఏదో అది అన్నట్టు ఉంటాడు. ఒకే ఒక్కసారి ఇప్పుడు మా నాన్న షాప్లో పనిచేస్తుంటే ఇట్లా మా అమ్మాయి రాసిన పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంట స్టార్టింగ్లో అని చెప్తే, ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ఆయనకి అంతో ఇంతో లిరిక్స్ నచ్చితే తప్పితే పాడరు, బాగా రాసుంటుంది మీ అమ్మాయి, ఏ పాట కనుక్కో విందాము అన్నప్పుడు మా నాన్న వెంటనే ఇంటికి వచ్చేసి ఏది ఆ పాట ఏది ఒకసారి వినిపించు, ఆయన అషమషిగా పాడరంట కదా ఎలా రాసావు నువ్వు అసలు అని చెప్పేసి ఆయన విన్నారనమాట. అది
చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. మా నాన్న మళ్ళీ వెనక్కి వచ్చి నేను వినిపిస్తాను అన్నప్పుడు వినకుండా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి అడగడం అనేది చాలా, దట్ వాస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అదే మూమెంట్లో గౌతమి గారికి ఒక పాట రాశాను నేను, ఆల్బమ్ సాంగ్. అదే పాట తమిళ్లో డబ్ చేసుకున్నారు. ఆవిడ నాకు ఫోన్ చేసి, చాలా బాగా రాసావు అమ్మ పాట, చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఆవిడ పర్సనల్గా ఫోన్ చేయడం అనేది, దట్ వాస్ లైక్ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. మీ పాటల్లో ఒత్తిడి కలిగినప్పుడు మీకున్న వేరే ఇతర అభిరుచులు ఏంటి, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్తుంటారు? నేను ఏమంటారంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు నేను అన్నిట్లో వేళ్ళు కాళ్ళు పెడుతూ ఉంటాను. సో ఐ ఆల్సో డూ డూడ్లింగ్ మండల ఆర్టిస్ట్ నేను. సో అప్పుడప్పుడు కూర్చొని గీస్తూ చిన్న చిన్నవి సేల్ కూడా చేస్తూ ఉంటాను, బుక్ మార్క్స్ అని అదని ఇదని. బట్ దట్ ఈస్ లైక్ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా నాకు. అసలు ఆల్రెడీ పాట రాయడమే స్ట్రెస్ బస్టర్ లాగా, బట్ అందులో కూడా నేను ఇంకా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇది చేస్తూ ఉంటాను. ఐ ప్రిఫర్ బీయింగ్ విత్ మీ మోర్. సో ఎక్కువ ఆర్ట్ ప్రిఫర్ చేస్తాను. డిఐవై క్రాఫ్ట్స్ ఆర్ట్స్లో ఎక్కువ ఉంటాను. ట్రావెలింగ్ కూడా చిన్న చిన్న రైడ్స్కి వాటికి వెళ్తూ ఉంటాను. ఐ ఆల్సో ట్రావెల్ అలాట్. సోలో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తాను బాగా. చిన్న చిన్న ప్లేసెస్ ఏవైనా కూడా నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొన్ని రోజులు ఉండి ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి అని కాకుండా ఒకటే ప్లేస్లో ఉండి అక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయడం అన్నది నాకు చాలా నచ్చుతుంది. సో ఓకే, ధన్యవాదాలు లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది లక్ష్మి ప్రియాంక పాటల ప్రస్థానం. సో యువ రచయితగా ఇండస్ట్రీలో రాణించాలంటే తమ పాట ద్వారా అవకాశాలు సంపాదించుకోవాలని చెప్తుంది లక్ష్మి ప్రియాంక. కెమెరామెన్ నరేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్.